నమస్తే ఏ3 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంధత్వ నివారణే లక్ష్యంగా కంటి వెలుగు పథకం. చాటపర్రు పాఠశాలలో ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి. వార్డు సచివాలయాలు వేదికగా మెరుగైన సేవలు. మున్సిపల్ ఆర్డీ నాగరాజు వెల్లడి. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి. ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్. వైభవంగా కొనసాగుతున్న సుదర్శన మహాయాగం. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్న ద్వారకా తిరుమల క్షేత్రం. పౌరసత్వ సవరణ చట్టంతో అన్ని మేళ్లు. నగరంలో విహెచ్పి బజరంగ దళ్ ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలకు వెళితే, అంధత్వ నివారణే లక్ష్యంగా జిల్లాలోని 520,000 మంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమం క్రింద ఉచిత నేత్ర వైద్య సేవలు అందించనున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి తెలిపారు. బుధవారం ఏలూరు మండలం చాటపర్రు జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ఆయన ప్రారంభించారు. 60 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 31 వరకు ప్రాథమిక దశలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి అనంతరం నిపుణులైన వైద్య సిబ్బందితో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై అధిక దృష్టి సారించిందని, దీనిలో భాగంగానే పేదలకు ఆధునిక వైద్యాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు, డీఈఓ సివి రేణుక, తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీఓ మనోజ్, ఎంఈఓ నరసింహమూర్తి, వైసీపీ కన్వీనర్ జి రఘుబాబు, మాజీ సర్పంచ్ గుత్తా గంగాభవాని, వైకాపా నాయకులు తేరా ఆనంద్, ముంగర సంజీవ్, పళ్ళెం ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి అమ్మాయికి కళ్ళజోళ్ళు కూడా ధరిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఒకసారి చూడమ్మా, చూడమ్మా ఒకసారి, అలాగే జనాలకు అందరూ చూపించమ్మా. కళ్ళజోళ్ళు వల్ల ఇంకా అందంగా ఉంది అమ్మాయి. తర్వాత నెక్స్ట్ అలా చూడమ్మా. అలాగే ఎంపీడీఓ గారు, వైస్ గారు, హెచ్ఎం గారు, చైర్మన్ గారు ఉన్నారు, పీసీ పబ్లిక్ కార్యక్రమం అనంతరం పాఠశాలకు ఇచ్చేసినటువంటి బాబు రఘు యూత్ వారు, ఎవరైతే చిన్నారులకు ఇబ్బంది కలిగిందో ఆ చిన్నారులందరికీ కూడా ప్రభుత్వమే ప్రభుత్వ ఖర్చుతో ఈరోజు అందరికీ కూడా స్పెక్టికల్స్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం అంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమో అని చెప్పి ఈరోజు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక చరిత్రాత్మకం, ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినా కూడా 20 సంవత్సరాల తర్వాత చిన్నారులు ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. జనవరి నుంచి ఈ చిన్నారులు ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు కంటి పరీక్ష చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది అని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం కాబట్టి ఇటువంటి కంటి వెలుగు కార్యక్రమాలు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి మనందరికీ కూడా తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే
వెయ్యి రూపాయలు దాటితే ఉచిత వైద్యం అనే కార్యక్రమాన్ని కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచే జనవరి నుంచి ప్రారంభించబోతూ ఉన్నాము అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ ఆలు నాని గారు కూడా మన జిల్లాలోనే ఉండటం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు అక్కడ మెడికల్ కాలేజ్ వస్తే మీ అందరికీ ఏంటి అని కూడా మీ అందరూ అనుకోవచ్చు. మెడికల్ కాలేజ్తో పాటు చాలా క్యాన్సర్ కానీ ఎటువంటి పెద్ద జబ్బులైనా కూడా ఒక పెద్ద హాస్పిటల్ కూడా అక్కడ రాబోతూ ఉంది. కాలేజ్కి అనుసంధానంగా అది స్పెషలిస్ట్ హాస్పిటల్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. పట్టణాల్లో మెరుగైన సేవలు అందించేందుకు వార్డు సచివాలయాలు దోహదపడతాయని మున్సిపల్ శాఖ ఆర్డి జి నాగరాజు తెలిపారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయానికి బుధవారం విచ్చేసిన ఆయన తూర్పు వీధిలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టుపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేశామని, త్వరలోనే ఈ పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు. కాగా పన్నుల వసూళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని, ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవరి 1వ తేదీ నుండి వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో ఈడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ మేనేజర్ మూర్తి, ఆర్వో అరుణ, డివైఈఓ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత సంవత్సర కాలం నుంచి ఏలూరు కార్పొరేషన్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సీనియారిటీ ప్రాబ్లం ఉంది. దాన్ని సాల్వ్ చేసే ఉద్దేశంతోనే మన డిఎంఏ గారి డైరెక్షన్ ప్రకారం ఏలూరుకి వచ్చి ఫైల్స్ రికార్డ్స్ వెరిఫై చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రమోషన్ క్వాలిఫైడ్ వాళ్ళకి ఇచ్చేదానికోసం ఇక్కడికి రావడం జరిగింది. ఫర్దర్ రెవెన్యూ కలెక్షన్స్ లేదా వాళ్ళకి డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే షార్ట్లీ ఎలక్షన్స్ కూడా వస్తాయని ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఆ కోడ్ వచ్చే లోపలనే మ్యాక్సిమం మన ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ చేయగలిగితే మనకు ప్రెజర్ తగ్గిపోతుంది కాబట్టి ఆ రకంగా అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా ఈ మీటింగ్ అయిన ఏలూరు కార్పొరేషన్ కూడా అందరూ జాయిన్ అయిపోయినారు. సో వాళ్ళు యాక్చువల్గా బిల్ కలెక్టర్స్ కన్వర్టెడ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కాబట్టి స్టాఫ్ ప్రాబ్లము లేదు కాబట్టి డోర్ డోర్ తిరిగి లాంగ్ పెండింగ్ కేసులు డ్యూ కేసులు కూడా మోటివేషన్ చేసి కలెక్షన్స్ 100% వచ్చేదానికి చర్యలు తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. కాకపోతే ఈ ఎలక్షన్ టైంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు కోడ్ వచ్చే లోపల కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది. ఆల్రెడీ వీళ్ళు ప్రపోజల్ పంపించినట్టుంది ఏలూరు కూడా అది గవర్నమెంట్ లెవెల్. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా కళామతల్లి రుణం తీర్చుకుంటారని రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ చందర్ తెలిపారు. స్థానిక సాహిత్య మండలిలో బుధవారం ఆయన ఏసీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమను శక్తివంతంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తానని చెప్పారు. ముందుగా రాష్ట్రమంతా తిరిగి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతానని చెప్పారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ మొన్నే కాకినాడ కూడా వెళ్ళొచ్చాను. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి అసలు ఏ విధంగా అయితే మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవం మొన్నే జరిపారు. ఆ జరిపిన సందర్భంలోనే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు ఇండస్ట్రీని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి, ఒక మహత్తరమైనటువంటి
ఒక శక్తివంతమైనటువంటి ఎవ్వరు ఊహించినటువంటి ఆ విధంగా మనం డెవలప్ చేసుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారే అందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి నాకు ఇచ్చి యాజ్ ఎ చైర్మన్ ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఏ బాధ్యతలు అయితే యువ నాయకుడు నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రతి క్షణం తిరుగుతూనే ఉంటా, తిరుగుతూ మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కలుస్తూ వారి కష్టాలు సుఖాలు మంచి తెలుసుకుంటా. అదేమైనా మేమందరం కూడా తెలుగు బిడ్డలమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అలాంటి అవకాశాల కోసం అలాంటి ఆలోచనలు ఉన్నవారిని మేము ఎంకరేజ్ చేస్తూ తెలుగు రాష్ట్రంలో తెలుగు తల్లి మళ్ళీ నా బిడ్డలంతా వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక మహత్తరమైన మలుపు తీసుకొస్తున్నారు, ఒక డెవలప్మెంట్ చేస్తారని కళలకంటూ ఉన్న కళామ తల్లికి తప్పకుండా కూడా ఇక్కడ బిడ్డలంతా న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కొలువైన శేషాచలం కొండపై శ్రీ త్రిషోడశ కుండాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సుదర్శన మహాయాగం మూడో రోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగింది. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ యాగంలో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో దంతులూరి పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్లో ఆమోదించిన భారతీయ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీల ఆధ్వర్యంలో బుధవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కుండి సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం, బిర్లాభవన్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎన్ఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయులందరికీ ఈ చట్టం రక్షణగా ఉంటుందని చెప్పారు. కొంతమంది పనిగట్టుకుని ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. విహెచ్పి జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు మాట్లాడుతూ దేశంలోకి మూలవాసులను సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విహెచ్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు తనికెళ్ల రవికుమార్, బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు రామనపూడి శివప్రసాద్, బీజేపీ నగర అధ్యక్షులు నాగంశివ, నాయకులు ముద్దాని దుర్గారావు, శాస్త్రి, వెంకయ్య, చంద్రమౌళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఇచ్చే ఆమోదింపబడింది. ఈ చట్ట సవరణ బిల్లు వల్ల భారతదేశంలో ఉండబడేటువంటి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ రక్షణ లేదు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలారా, ఇక్కడ ఉండేటువంటి భారతీయులందరికీ పూర్తి రక్షణ కలదు. కులం ఏదైనా మతం ఏదైనా భారతీయులకు రక్షణ కలదు ఈ ప్రభుత్వం వల్ల అని మాత్రం తెలియజేస్తున్నాం. భారతదేశం నుంచి 1947లో ఈ దేశంలో 12% ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఈ దేశాన్ని విడదీసుకుని మాకు ఇస్లాం రాజ్యం కావాలి, భారత రాజ్యం మాకు వద్దు అని పాకిస్తాన్గా విడిపోయి 12% ముస్లింలు ఈ దేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అక్కడ బతకలేక జీవోత్సవాలుగా ఉన్న వాళ్ళకి భారత పౌరసత్వం ఇస్తున్నటువంటి చట్టం ఈ సిఏఏ చట్టం. దీంట్లో ఎవ్వరికీ ఇబ్బందులు లేదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళుగా భావించవలసి వస్తుంది. మన దేశపు మూల మన వారసత్వ సంపదకు కారణమైన వారు వాళ్ళు వాళ్ళందరినీ తిరిగి స్వదేశంలో తీసుకుని ఈ సిఏఏ చట్టానికి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము పూర్తి సహకారం అందిస్తూ అభినందన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ సద్భావన ర్యాలీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ దిశ చట్టం మహిళలందరికీ ఆయుధం లాంటిదని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అభయ చౌదరి పేర్కొన్నారు. దిశ చట్టానికి సంఘీభావంగా దెందులూరులో పెద్ద సంఖ్యలో మహిళలు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. దెందులూరులోని ఎన్టీఆర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వైకాపా మహిళా నేతలు, అంగన్వాడీ, వెలుగు సిబ్బంది, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ చౌదరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని మహిళలందరికీ దిశ చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. 21 రోజుల్లోనే దోషులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ర్యాలీలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరి, ఎంపీడీఓ ఏబివిపి లక్ష్మి, భీముడోలు సిఐ సుబ్బారావు, ఎస్ఐ రామ్కుమార్, దెందులూరు సొసైటీ అధ్యక్షులు కొలుసు గణపతి, తొత్తడి వేదకుమారి, సంపంగి వేణుగోపాల్ తిలక్, పోకల రాంబాబు, కొలుసు నాని, ఏ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. రెండు గ్లాసులు ఉన్నాయా?
జగన్ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపడుచు కూడా చాలా బాధపడటం జరిగింది. వాళ్ళందరికీ అండగా నిలబడాలి. కేవలం ఈ భారతదేశం మొత్తంలో కూడా ఎవరూ కూడా ఆలోచించిన విధముగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచులకి అండగా నిలబడాలి అని చెప్పి దిశా చట్టాన్ని తీసుకొచ్చి ఎవరన్నా కనుక అటువంటి కార్యక్రమాలకి పాల్గొంటే మన కనుక క్లూస్ మొత్తం కనుక ఉండి ఉంటే 21 డేస్లో 21 రోజుల్లోనే వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఈరోజు చట్టాన్ని తీసుకువచ్చి అదే చట్టాన్ని ఈరోజు ఒరిస్సా వారు కానీ కేరళ ప్రభుత్వం కానీ వాళ్ళందరూ కూడా ఆ చట్టం కాపీ మాకు కూడా పంపించండి, మేము కూడా మా రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలుపరిచే విధంగా చర్యలు చేపడతాము అని చెప్తూ ఉన్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకం నిజంగా ఆడపడుచులందరికీ అండగా నిలబడింది. అన్న అని రాఖీ కట్టి ప్రేమతో రాఖీ కట్టే వీళ్ళందరికీ కూడా ఈరోజు జగనన్న నేను ఉన్నాను అని చెప్పి వీరందరికీ కూడా అండగా నిలబడటం జరుగుతుంది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో దిశ చట్టం ప్రవేశపెట్టడమే కాకుండా దిశ చట్టంపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి అని చెప్పి ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న చాలా స్కూల్స్ చాలా కాలేజీల్లోంచి ఆడపడుచులందరూ కూడా ఈరోజు వచ్చి మాతో పాటుగా ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకసారి వీళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ రావాలి అని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నాం. మొదటి తప్పుగా చేస్తే కనుక 2 సంవత్సరాలు, అదేవిధంగా 2వ తప్పు చేస్తే 4 సంవత్సరాలు జైలు శిక్షకు పడుతుంది అని చెప్పి అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. ఒక్కగానో కూతురు అండి, ఒక్క కొడుకు ఒక కూతురు, కూతురు బాగొట్టుకున్నాను. ఇదే కనుక ముందే జరుగుంటే అసలు మా పిల్ల బాగుండేది, మా ఎల్లుడు బాగానే ఉన్నాడు, మా ఆయన కూడా జైల్లో ఉన్నాడు, మా పిల్లలకి అందుకే కనపడకుండా అయిపోయింది. కానీ ఇలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాకుండా ఈ చదువుకునే పిల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక అక్కగా నేను ఎంతో గర్విస్తున్నాను ఆయన్ని ఈ పని చేసినందుకు. మరిన్ని వార్తల వివరాలకు వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.